చంద్రబాబుకు జలక్. ఈసారి రాహుల్ వంతు. ఏ త్యాగానికైనా రెడీ, ఏ పోరాటానికైనా రెడీ, ఏపీ ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ. ఎదురు తిరుగుదాం, గళమెత్తుదాం, మన సత్తా ఏమిటో చూపిద్దాం, ఏ స్థాయికైనా వెళదాం. ఏమనుకుంటున్నాడు మోడీ నేనంటే, చెబుతా చెబుతా ఎడపెడా చక్రాలు తిప్పగల నాతోనే నాటకాలా, పరాచికాలా? దాదాపు ఈ స్వరమే కదా చంద్రబాబు నుంచి వినిపిస్తున్నది. అబ్బే, నేరుగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడు. రకరకాల లీకుల్లో బెదిరిస్తుంటాడు, జలక్కలు ఇస్తుంటాడు. ఆ తర్వాత ఉమ్మడి నిజనిర్ధారణ పేరిట ఓ తంతు నడుస్తూ ఉంటుంది. ఇటు రాజీనామాల హెచ్చరికలు లీక్ అవుతూ ఉంటాయి. మోడీ ఎందుకు దిగిరాడో చూస్తా అన్నట్లు కలరింగ్. అవసరమైతే చంద్రబాబు మోడీ కుర్చీకి ఎసరు పెట్టే ఆలోచనలో ఉన్నాడు అంటూ కథనాలు, ప్రచారాలు, హంగామా. అయితే ఇవన్నీ ఇప్పుడు ఉల్టా కొడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ బెదిరింపులు ఏమిటి? ఇలా బదనాం చేయడం ఏమిటి? ఏం మనం చంద్రబాబు చెప్పినట్టు నడవాలా? ఆయన స్వార్థం కోసం, ఆయన డబ్బాల కోసం మోడీ ఎడాపెడా వేల కోట్లు ఇస్తూ పోవాలా? అసలు ఇచ్చిన నిధులను ఏం చేశాడో చెప్పడేం అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు బొగ్గుమంటున్నారు. ఖటీఫ్ అంటూ నువ్వు బెదిరించేది ఏంటి? మేమే నీ కేబినెట్ నుంచి బయటకు వచ్చేస్తాం అంటూ బీజేపీ మీటింగ్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఓ తీర్మానాన్నే చేసి వదిలింది. బీజేపీ తరఫున కేబినెట్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్త కామినేని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఇన్నేళ్లు టీడీపీకి దాసోహం అనేలా చేసి, పార్టీని ఎదగకుండా చేసి, చివరకు ఇలా అవమానాల పాలు చేస్తారా అంటూ కొందరు రాష్ట్ర నాయకత్వంపై ఫుల్ రివర్స్ అయ్యారు. అబ్బే, నా ఆరోగ్యం బాగోలేక అక్కడి నుంచి వచ్చేశా అంటూ సదరు టీడీపీ కార్యకర్త కామినేని ఏదో కహాని వినిపించాడు తెల్లారి. కానీ అందరికీ అర్థమైంది కామినేని డబుల్ గేమ్. హరిబాబుతో కూడా కొందరు నేతలు కాసేపు ఆడుకున్నారు. అరే, నాదేముంది, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లే అలా కక్కుర్తి పడుతూ టీడీపీతో మెలకత్ అవుతున్నారు అంటూ హరిబాబు సన్నాయి నొక్కులు నొక్కాడు. ఉన్నత స్థాయి అంటే ఎవరు? రాష్ట్ర అధ్యక్షుడిని మించిన ఉన్నత స్థాయి ఎవరు? వెంకయ్యను ఉద్దేశించేనా ఆ మాట? అసలు హరిబాబుకు ప్రధాన మద్దతుదారుడు వెంకయ్యే కదా, మరి అంత మాట ఎలా అంటాడు? మరి ఇంకెవరు? అవును, ఏకంగా అమిత్ షాయే కుమ్మకొయ్యాడా కొంపదీసి? అసలే బీజేపీయే లోపల బొగ్గుమంటున్నది కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఎంటర్ అయింది. నిన్న మొన్న జయరాం రమేష్ మాట్లాడుతూ పోలవరం ముడుపుల గురించి ఏకిపారేశాడు. అశాస్త్రీయ విభజన అంటున్నావు కదా, మరి నాలుగేళ్లు ఏం చేశావు? దాన్ని సవరించుకోవాలనే సోయిలేదా? ఏం మాట్లాడుతున్నావు అసలు అంటూ క్లాస్ మొదలుపెట్టాడు. ఈలోపు జగన్ ఓ బౌన్సర్ విసిరాడు. మీకు దమ్ముంటే అవిశ్వాసం పెట్టండి, నేను రెడీ అన్నాడు. మీ పార్ట్నర్తో చెప్పి అదేదో వర్కౌట్ చేయించు అంటూ పవన్ కళ్యాణ్ పైకి విసులు స్టార్ట్ చేశాడు. అయితే అవిశ్వాసం పెట్టడానికి సరిపడా సంఖ్యాబలం లేదు అని తెలుగుదేశం వర్గాలు సాకు వెతికే లోపు ఏపీ కాంగ్రెస్ నాయకులు వెళ్లి రాహుల్ చెవిలో ఏదో ఊదారు. ఏపీలో ఏ వ్యూహం పనినా వాళ్లకు వచ్చింది లేదు, పోయేదీ లేదు. అందుకే మోడీపై అవిశ్వాసం అనేసరికి సై అనేశారు. ఎస్, మేము మద్దతు ఇస్తాం అని చెప్పేశారు. దీంతో చంద్రబాబు ఫిక్స్ అయిపోయాడు. సంఖ్యాబలం లేదు అని తప్పించుకోలేడు, అలాగని మౌనంగానూ ఉండలేడు. ధైర్యంగా ఇప్పటికిప్పుడు మోడీకి ఎదురు తిరిగే స్థితిలోనూ లేడు. ఏం లీకులు ఇవ్వాలబ్బా అని ఇప్పుడు తాజాగా తలపట్టుకుంటున్నాడు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుంది. ఒకప్పుడు చక్రాలు తిప్పిన నాకు ఇప్పుడు అన్ని రివర్స్ తిరుగుతున్నాయేమిటబ్బా అని లోపల మదన పడిపోతున్నాడు. అన్నీ సరే, కాంగ్రెస్ ఎందుకు కార్నర్ చేస్తున్నట్లు? ఆ ఏముంది, చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకొచ్చినా సరే కాంగ్రెసేతర బీజేపీయేతర కూటమి కోసం ట్రై చేస్తాడు. మనకేంటి జాలి, అది మన యూపీఏ కూటమికే కదా నష్టం అని కాంగ్రెస్ భావిస్తోంది. అది అసలు కదా.